माय नेम इज़ डॉक्टर श्रीकांत अपसानी, कंसल्टेंट गैस्ट्रेंटोलॉजिस्ट, एडवांस थेरापेटिक एंडोस्कोपिस, किम्स सिकंदराबाद। द टॉपिक फॉर टुडे इज पोएम पर ओरल एंडोस्कोपिक मायोटमी एंड एंडोस्कोपिक रिवोल्यूशनाइज्ड ट्रीटमेंट फॉर एकलेशिया कार्डिया। Achalasia cardia is a condition where the intestinal cells, the neural cells of the intestine, actually don't work properly. So the intestine does not move properly and the food does not pass beyond the food pipe. Previously, simple surgeries used to be done, like cutting the muzzle at the lower esophageal sphincter to relieve this obstruction, which was known as Heller's myotomy. Now we are able to do the same treatment with the help of endoscope, with much less hospitalization and near 24 hours discharge. We call it as POEM, per-oral endoscopic myotomy. Symptoms of achalasia cardia is mainly dysphagia and regurgitation. Dysphagia, inability to eat food, more to the solids, sometimes to liquids also. Annam mengalekapodamu, అప్పుడప్పుడు నీళ్లు కూడా కిందకి వెళ్లకుండా ఛాతీలోనే పట్టేసినట్టు ఉండడం. సెకండ్ ఈజ్ రిగర్జిటేషన్. ఆఫ్టర్ వీ ఈట్ ఫుడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెరీ రేర్లీ దట్ ద ఫుడ్ ఆర్ వాటర్ యాక్చువల్లీ కమ్స్ బ్యాక్ ఇన్ టువర్ మౌత్ అండ్ ద ఓరల్ క్యావిటీ ఆర్ సమ్టైమ్స్ ఇన్ ద ఫుడ్ పైప్. ప్రాబ్లీ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ వైల్ ఫర్ అ నార్మల్ పర్సన్. ఫర్ అకలేషియా కార్డియా పేషెంట్స్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే బికాస్ ఇట్ డజంట్ క్రాస్ ద ఫుడ్ పైప్ అండ్ వన్స్ హీ స్లీప్స్ ఆటోమేటిక్లీ ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ ద నోస్ ఇన్ ద మౌత్. అకలేషియా కార్డియా పేషెంట్స్కి తీసుకున్న అన్నము కానీ ఫుడ్ కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ అన్నవాహికి దాటి కిందకు పోవు కాబట్టి పడుకున్న వెంటనే అవి ముక్కులోకి నోట్లోకి వస్తూ ఉంటుంది. నార్మల్గా కూడా వస్తుంది మనందరికీ, కానీ అది ఎప్పుడో ఒకసారి 15 రోజులకో నెలకు ఒకసారి వస్తుంది. వీళ్ళకి ప్రతిరోజు అట్లాగే జరుగుతుంది. పడుకున్న వెంటనే రాత్రి టైంలోని ముక్కులోకి నోట్లోకి రావడం దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తీసుకున్న ఆహార పదార్థాలు అన్నవాహికి దాటి స్టమక్లోకి వెళ్లకుండా ఆగిపోతూ ఉంటాయి కాబట్టి. స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ ఏమీ లేవండి దీనికి. దెర్ నో స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వేర్ ద నర్వస్ సెల్స్ ఆర్ డ్యామేజ్డ్ బై అవర్ ఎన్హాన్స్డ్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్. సో దెర్ ఈస్ నథింగ్ దట్ విచ్ ద పేషెంట్ హ్యాస్ డాన్ రాంగ్ ఆర్ సంథింగ్ విచ్ ద పేషెంట్ ఈడ్స్ విచ్ హెస్ యాక్చువల్లీ కాజ్. ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ ట్రిగర్డ్ ప్రాసెస్ విచ్ కిల్స్ ద నర్వస్ సిస్టమ్ విత్ ఇన్ ద ఇంటెస్టైన్ అండ్ కాజెస్ దిస్ ప్రాబ్లమ్. ఇట్ సిమ్టమ్స్ చెప్పిన వెంటనే ఎండోస్కోపీ, బేరియం, మ్యానోమీటర్ అనే 3 పరీక్షల ద్వారా డయాగ్నోస్ చేస్తాం. 3 టెస్ట్ ఆర్ యూస్డ్ ఫర్ డయాగ్నోస్ ఆఫ్ అకలేషియా కార్డియా: ఎండోస్కోపీ, మ్యానోమెట్రీ అండ్ బేరియం స్టడీ. ఎండోస్కోపీ ఈజ్ ఎ టెస్ట్ వేర్ వీ పాస్ ఎ స్మాల్ కెమెరా రిలేటెడ్ ఫుడ్ పైప్ ద పైప్ విత్ ఎ కెమెరా విత్ కెమెరా అటాచ్ టు ఇట్ అండ్ వీ పాస్ ఇన్ ద ఫుడ్ పైప్ అండ్ చెక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. వీ ఫైండ్ లార్జ్ ఈసోఫేగస్, లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ ద లోవర్ ఈసోఫేగస్ ఈజ్ అనేబుల్ టు పాస్ ద ఎండోస్కోప్. ఇట్ ఇస్ వెరీ టైట్. అన్నవాహిక లోపల ఒక చిన్న కెమెరాతో పైప్ వేసుకుని లోపల చూస్తే, అంటే ఎండోస్కోపీ చేస్తే అన్నవాహిక వాచిపోయినట్టు, బాగా సాగిపోయినట్టు, దాంట్లోనే ఫుడ్ అంతా ఉండిపోయినట్టు కనబడుతూ ఉంటుంది. అన్నవాహిక యొక్క చివరి భాగంలో స్ఫింక్టర్ దగ్గర ఎండోస్కోప్ పావడానికి చాలా గట్టిగా టైట్గా ఉంటుంది. సెకండ్ టెస్ట్ ఇస్ బేరియం టర్నీ, అంటే ఒక లిక్విడ్ లాంటిది తాగిపిస్తే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో మనకి అన్నవాహిక యొక్క చివరి భాగం నుంచి ఫుడ్ కాంట్రాస్ట్ కిందకు వెళ్ళట్లేదు అన్న పాయింట్ కనబడుతూ ఉంటుంది. We use some special liquid and take x-rays and see that the lower esophagus is not opening and it is getting stuck there. Third is manometry. ఈ మ్యానోమీటర్లో చిన్న పైప్ పంపించి మన అన్నవాహికి యొక్క కంట్రాక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కింద స్ఫింక్టర్ యొక్క ప్రెషర్ ఎంత ఉందనే తెలుసుకునే టెస్ట్ మ్యానోమీటర్. వీ యాక్చువల్లీ మెజర్ ద ఫుడ్ పైప్ కంట్రాక్టిలిటీ, మోటిలిటీ అండ్ ద ప్రెషర్స్ ఇన్ సైడ్ ద ఇంటెస్టైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యానోమీటరీ. సో విత్ దీస్ 3 టెస్ట్ వీ డయాగ్నోస్ అకలేషియా కార్డియా. As I told you previously, the treatment options were balloon dilatation, Heller's myotomy and POEM. Balloon dilatation is a procedure where we put a balloon and forcibly stretch the lower esophageal sphincter muscle and probably cause a small tear so that it opens up. It's a blind procedure. Balloon వేసుకుని లోపల సాగదీసినట్లయితే ఆ మజిల్ కొంచెం టేర్ అయ్యి అది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇట్స్ అ బ్లైండ్ ప్రొసీజర్. దట్స్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ. ఇంతకు ముందు హెల్లర్స్ మయాటమీ అనేది ఉండేది. ఇదే స్ఫింక్టర్ని సర్జరీ ద్వారా కట్ చేస్తా, అంటే ఇఫ్ ఇట్ గో అండ్ డూ ఎ సర్జికల్ మయాటమీ, కట్ ద స్ఫింక్టర్,
so that it opens up and the foot pipe actually allows the food to go inside. That's known as Heller's myotomy. Now comes our new modality, that's known as POEM, which we do the same myotomy. Ide myotomy ni mano endoscopy dwara chestam. How do we do it? The esophagus has got four layers: mucosa, submucosa, muscle, and serosa. అన్నవాహికి నాలుగు పొరలు ఉంటాయి: మ్యూకోజా, సబ్మ్యూకోజా, మజిల్ అండ్ సిరోజా. ఈ నాలుగు పొరలలోని మనం ఫస్ట్ థర్డ్ పొరల మధ్యలోనే ఒక సొరంగం లాంటివి తవ్వుకుంటూ వెళ్తాం, చిన్నగా సబ్మ్యూకోజల్ టనలింగ్ అంటాం. వీ క్రియేట్ ఎ స్మాల్ టనల్ బిట్వీన్ ద మ్యూకోజా అండ్ ద మజిల్ అండ్ వి రీచ్ ద స్ఫింక్టర్. ఎక్కడైతే మనకు కండ పెరిగిపోయి అక్కడ ఎక్కువైతే వాపు ఉండి ఆగిపోతుందో, ఆ టైట్గా ఉన్నదో, ఆ కండ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఒక 2 సెంటీమీటర్స్ కిందకి, అంటే వీ గో 2 సెంటీమీటర్స్ బియాండ్ దిస్ లోవర్ రిజల్ స్ఫింక్టర్. వీ ఐడెంటిఫై దిస్ మజిల్ అండ్ వీ కట్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పెషల్ ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్స్. అంటే మనం ఆ కండ ఎక్కడైతే కనపడుతుందో, ఎక్కడైతే టైట్గా ఉందో, ఆ ఏరియాని మనం ఎండోస్కోపీ ద్వారా కట్ చేస్తాం, ఆ కండను కట్ చేస్తాం, మయాటమీ అంటాం. Once we do that, it immediately relaxes. And a kandaya manaki aapestundi kabatti food vellam, adi okkar cut chesina venna adi relax aipothundi. Immediately food easily goes inside. After that, we come back and we apply clips and close the area where we have cut the mucosa. Ante ekkadi nunchi aithe manam swarangam taakunte lopalku vellamo, akkada clips face close chesam, ante door close chestam. Idi jarigithe manaki sphincter oka pressure taggipothundi, plus operation cheyalsina avasaram lekunda aa kandani precise ga exactly we look at the muscle and then we cut it. This is known as peroral endoscopic myotomy, which helps in treatment of achalasia without surgery. Precautions are, once a patient of achalasia comes, we need to take care of the diet. Initially, we need to be on liquid diet. Once the treatment is done, probably after a week or 10 days time, as the foot pipe contractions are regularized and the sphincter has actually healed up, and then the incision site has actually healed up, we can start taking soft diet. So treatment jarigin tarvata varam 10 rojulu paatu liquid diet meda undali, so that ekku damage jaragakunda tarvata nunchi normal diet teeskune avakasam untundi. The only suggestion which I would say is that evarkanna dysphagia ante annam mingadaniki ibbandi aithe, please do get it investigated, to get the test done, so that we diagnose these patients early. If we don't diagnose it early, what happens, the food pipe enlarges and becomes a large esophagus, and then it develops so many other problems. And treatment chesina kuda aa stage lo ante vaapu vachesi baaga food pipe baaga enlarge ayipoyinda chesina surgery yokka effect 50% untundi. Endoscopic ద్వారా treatment chesina effect 50% untundi. Ade munde early stages lo manam treatment chesesukunnatlayite effect late ga cheyinchukone effects emi raakunda food pipe yokka size ni preserve chesi saagipokunda unde avakasam untundi.